తమకు మంచి జరుగుతుందన్న ఎన్నో ఆశలతో వైకాపాను ప్రభుత్వ ఉద్యోగులంతా గత ఎన్నికల్లో గెలిపించుకున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. అయితే ప్రభుత్వ తీరుతో నిరాశే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ జీఈఏ విజయనగరం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక డ్రైవర్ల భవనంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రధానంగా 39 డిమాండ్లను కొన్ని రోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించి తగు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలను కలుపుకొని 10 విజయవాడలో సమావేశం కానున్నామని చెప్పారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ రఘుబాబు, కార్యదర్శి ఎల్వి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 4 కార్మిక స్మృతులకు సంబంధించిన నిబంధనలను కేంద్ర కార్మిక శాఖ సిద్ధం చేసింది. వీటిని త్వరలోనే నోటిఫై చేసి అమల్లోకి తీరున్నారు. దీంతో సంస్కరణలకు మార్గం సుగమం కానుంది. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన స్మృతులను రాష్ట్రపతి ఆమోదించడంతో ఇప్పటికే నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మృతులను అమలు చేయాలంటే నిబంధనలను కూడా నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 4 స్మృతులకు సంబంధించిన ముసాయిదా నిబంధనలపై కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేసింది. నోటిఫికేషన్ కోసం వాటిని సిద్ధం చేసింది. 4 స్మృతులకు సంబంధించిన నిబంధనలను మేము రూపొందించాం, నోటిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని నిర్ధారించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసే పనిలో రాష్ట్రాలు ఉన్నాయి అని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ వెల్లడించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వి గురురాజరావు డిమాండ్ చేశారు. ఆదివారం పలమనేరు నార్త్ పాఠశాలలో పలమనేరు తాలూకా పెన్షనర్ల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నుంచి కరువు భత్యం చెల్లించాలన్నారు. పెన్షనర్ల సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి, ఆర్ముగం బాలసుబ్రహ్మణ్యం, అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉద్యోగులంతా విధుల్లోకి రావాలి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే నేపథ్యంలో ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పనిదినాల్లో విధులకు హాజరు కావాలని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నివసించే అధికారులు, సిబ్బంది ప్రస్తుతానికి ఇంటి నుంచే విధులు నిర్వర్తించవచ్చని పేర్కొంది. బయోమెట్రిక్ హాజరు పద్ధతి కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనాల రీత్యా అత్యవసరమైతే తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ వీడియో కాన్ఫరెన్స్లు, వ్యక్తిగత సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. డిపార్ట్మెంటల్ క్యాంటీన్లను తెరుచుకోవచ్చని నిర్దేశించింది. కాగా కరోనా కట్టడి చర్యలో భాగంగా ఇంతకుముందు కేంద్ర సిబ్బందిలో 50% మందే కార్యాలయాల్లో విధులకు హాజరయ్యేవారు.